లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మిశ వెల్కమ్ టు మరొక్కడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎప్పటి వరకు ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఏ విధంగా భేదిస్తున్నాయో మనమందరం కూడా చూస్తున్నాం ఇక నుంచి ప్రతిపక్షాలు కూడా ఏపీ పోలీసులపైన యుద్ధం ప్రకటించాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడికి సంబంధించి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఫిర్యాదు చేయబోతా ఉంది ఇప్పుడు అదే బాటలో జనసేన పార్టీ కూడా నడవబోతా ఉంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఏపీ పోలీసులకి కూడా ఒక వార్నింగ్ అంటే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే కేంద్ర శాఖకు నేను కూడా ఫిర్యాదు చేస్తాను నేను కూడా స్వయంగా రంగంలోకి దిగుతాను అని ఆయన ప్రకటించడం జరిగింది ఏం జరిగిందంటే తాజాగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలైతే వెలువడ్డాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జడ్పీ చైర్మన్లని అలాగే ఎంపీపీలను కూడా ఎన్నుకోవడం జరుగుతోంది ఈ క్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఎంపీటీసీ స్థానాలని అలాగే ఒక రెండు జడ్పీటీసీ స్థానాలను కూడా గెలుచుకుంది ఈ క్రమంలో కడియం ఎంపీపీ స్థానాన్ని జనసేన పార్టీ కైవసం ఉంది అయితే కడియంలోని పొట్టిలంక ఎంపీటీసీ జనసేన పార్టీ అభ్యర్థిని అమ అభినందించడానికి కామారెడ్డి సతీష్ అనే వ్యక్తి వెళితే అతన్ని పోలీసులు కొట్టడం అయితే వివాదానికి దారితీసింది ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్ దాకా కూడా వెళ్ళింది దీంతో ఆయన స్పందించారు కడియం ఎంపీపీ స్థానాన్ని జనసేన పార్టీ గెలుచుకోబోతోంది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రోద్బలంతో అక్కడ పోలీసులు భయోత్పాతాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఎవరైతే జనసేన పార్టీ ఎంపీటీసీలు ఉంటారో వాళ్ళను భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక గిరిజన ఎంపీటీసీని అభినందించడానికి ఒక వ్యక్తి వెళితే ఏ సంబంధం పోలీసులు ఎందుకు అతన్ని కొట్టాల్సి వచ్చింది మీరు ఇలాగే చేస్తే ఏదైతే ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఇరవై నాలుగు ఇరవై తేదీలో ఆ ప్రక్రియ జరుగుతుందో నేనే స్వయంగా కడియం రావాల్సి ఉంటుంది అప్పుడు జరిగే పరిణామాలకి ప్రభుత్వమే లేదంటే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు ఇలాగే కొనసాగితే కేంద్ర హోంశాఖ కంటే అమిత్ షాకు కూడా నేను ఫిర్యాదు చేస్తాను ఆయన చెప్పడం జరిగింది మరి కడియంలో యధావిధిగానే మరి అక్కడ ఎంపీపీ స్థానాన్ని జనసేన పార్టీ గెలుచుకుంటుందా లేదంటే పోలీసులను ప్రయోగించి లేదంటే అధికార పార్టీ కాబట్టి ఏవైనా జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులను బెదిరించి ఇటు లాక్కొని ఆ ఎంపీపీ స్థానాన్ని కూడా మరి వైసీపీ ఖాతాలో వేసుకుంటుందా ఏం జరుగుతుందనేది అయితే చూడాలి కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పైన అయితే సీరియస్ అయ్యారు కేంద్ర హోంశాఖకు మరి ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుందైతే చూడాలి మరి కేంద్రంలో బీజేపీ అప్పటి ఇప్పటికే టీడీపీ ఫిర్యాదు చేసింది అలాగే జనసేన పార్టీ కూడా ఫిర్యాదు చేస్తానంటుంది ఆ ఫిర్యాదుల పైన స్పందించి ఇక్కడ ఏపీ పోలీసులపైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా నేను నిన్ననే ఒక వీడియోలో కూడా చెప్పా గౌతమ్ సవాంగ్ని రీకాల్ చేయాలి అని కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయబోతూ ఉంది అలాగే ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డి పైన కూడా న్యాయపరంగా పోరాటానికి సిద్ధమైంది అని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు ఇటీవల ఆర్థిక పరిస్థితి చాలా వరకు దిగజారిపోయిన నేపథ్యంలో కొత్తగా అప్పులు అప్పులు కూడా పుట్టని నేపథ్యంలో కొత్తగా అప్పులు చేసుకోవడానికి కూడా వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం సమ్మతి కూడా తెలపడం జరిగింది అయితే మరికొన్ని వ్యవహారాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లు కేంద్ర పెద్దలు స్పందించట్లేదు ఉదాహరణకి ఎంపీ రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు పైన అనర్హత వేటు వేయించాలని ఏడాదిన్నరగా ప్రయత్నాలు చేస్తున్న ఎంతమంది వైసీపీ ఎంపీలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి కోరినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ అలాగే పెండింగ్లో ఉంటు ఉండిపోతూ వస్తుంది ఈ నేపథ్యంలోనే మరి ఎలాంటి చర్యలు ఎలాంటి మూవ్ తీసుకుంటుందైతే బేచి చూడాలి అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారో కూడా బేచి చూడాలి మననే జగన్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి జోగి రమేష్ దాడి చేయడం జరిగింది ఆ తర్వాత ఐపీఎస్ అధికారులు మాట్లాడిన మాటలు ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలుసు నేను కూడా వీడియో చేయడం జరిగింది అంటే ఏదో కావాలని కాదు కానీ ఆ పార్టీకి ఈ పార్టీకి సమర్థనీయమని కాదు కానీ బట్ పోలీసులు మాట్లాడిన మాటలైతే ఆశ్చర్యాన్ని కొలిపాయని నేను ఆ వీడియోలో చెప్పారు గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమవర్మ ఆయన అసలు ఏ విధంగా మాట్లాడారో మాకు అసలు సమాచారమే లేదు చంద్రబాబు నాయుడింటిపైన దాడిని చెప్పారు జోగి రమేష్ వైసీపీ కార్యకర్తల పైన నామమాతపు కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అలాగే నాన్ బైలబుల్ సెక్షన్లు కూడా పెట్టడం కూడా జరిగింది ఈ వివాదం ఇలా నడుస్తున్న నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలోని పెదనందిపాడులో హోంమంత్రి గారి సుచరిత గారి సొంత నియోజకవర్గం పత్తిపాడులో ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మాజీ జెడ్పీటీసీ వాళ్ళపైన దాడులు జరిగాయి వాహనాలను ధ్వసం చేశారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు దీనిపైన కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి అలాగే ఇప్పుడు ఆ వివాదం అలా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళపైన పోలీసులే దాడి చేయడాన్ని మాత్రం నిజంగా చాలామంది తప్పు పడతా ఉన్నారు అంటే గతంలో కూడా పోలీసులు ఎవరైతే అధికారులు ఉంటారో తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళకి అనుకూలంగానే వ్యవహరించేవారు అంటే ఎన్నికలప్పుడు అప్పుడు ఇలాంటప్పుడు అరెస్టులు చేయడం లేదంటే వేధించడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి కానీ ఏడాది పొడుగున ప్రతిరోజు కూడా నిత్యం ఏదో ఒక ప్రతిపక్ష నాయకుడిని ఏదో ఒక కేసులో అరెస్టులు చేయడం లేదంటే సంబంధం లేని సెక్షన్లు పెట్టడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది దీంతో ఏపీ పోలీసుల పేరు వివాదాస్పదం అవుతూనే ఉంది ఆ క్రమంలోనే కేంద్రానికి అయితే బిల్లు వెతుతూ ఉన్నాయి చూద్దాం మరి ఇప్పుడు టీడీపీ అంటే మిత్రపక్షం కాదు భారతీయ జనతా పార్టీకి ఆ ఫిర్యాదు పైన స్పందించకపోయినా మరి భారతీయ జనతా పార్టీకి జనసేన రాష్ట్రంలో మిత్రపక్షంగానే ఉంది కదా అలాగే తెలంగాణలో కూడా చాలా అక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా సహకరించడం జరిగింది పవన్ కళ్యాణ్ ఆ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు ఫిర్యాదు చేస్తే మాత్రం కేంద్ర హోంశాఖ కొంత సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో పైన కడియంలో జనసేన పార్టీకి సంబంధించిన వారిపైన పోలీసుల దాడి పైన పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాను అన్న మాటలపైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి